సాధారణంగా కోర్టులలో విచారణ జరుగుతీ ఇది అందరికీ తెలిసిందే అయితే నేరం నిరూపించబడితే వ్యక్తికి శిక్ష వేస్తారు నేరం ఆరోపించబడి నిరూపించబడకపోతే నిర్దోషిగా విడుదల చేస్తారు సో ఇదంతా కామనే కదా కొత్త ఏముంది దీంట్లో దీంట్లో పెద్ద నువ్వు చెప్పేదే ఉందని అనుకోవచ్చు బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నిన్న గుంటూరు కోర్టులో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఏంటంటే బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగామ సురేష్ సోదరుడి ఇంటి మీద 2020లో ఒక దాడి జరిగింది ఆ దాడిలో వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు సో ఆయన్ను నిన్న కోర్టులో హాజరుపరచాల్సి ఉంది నిందితుడిగా కోర్టుకు రావాల్సినటువంటి ఆయన కోర్టుకు వచ్చాడు జడ్జి కూడా హీరింగ్స్ అన్నీ వింటూ ఉన్నారు సడన్గా జడ్జి గారికి ఒక విషయం గుర్తొచ్చింది మ్యాటర్ ఏంటంటే వచ్చిన వ్యక్తి వెంకటేశ్వరరావు కాదని ఏంటి అంటే ఆ వ్యక్తి ప్లేస్లో సునీల్ అనేటువంటి మరొక వ్యక్తి విచారణకు హాజరయ్యాడు నిందితుడిలాగా అంటే జనరల్గా దొంగ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు కదా అక్కడ ఆయన లేకపోయినా కానీ నేను ఉన్నానండి ఈ నేరం జరిగినప్పుడు జరిగింది నేను చూశాను అని చెప్తారు చూడండి సినిమాలో ఈ తప్పు చేసింది నలుగురు కాదు ఐదుగురు ఐదో వండి నేనే అన్నట్టు అక్కడ ఎవరు లేకపోయినా కానీ ఉన్నట్టు ఎట్లయితే దొంగ సాక్ష్యాలు చెబుతారో అదేవిధంగా ఒక దొంగ నిందితుడు అనమాట అసలు నిందితుడేమో కోర్టుకి రాలేదు అతని ప్లేస్లో వేరొక వ్యక్తి వచ్చి నిందితుడులో అక్కడ నుంచున్నాడు అనమాట దీన్ని గుర్తుపట్టినటువంటి న్యాయమూర్తి ఏంటిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ శాఖను ఆదేశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది మరి ఓవరాల్గా తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సింది